వెల్కమ్ విన్నర్స్ ఆన్ నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట మనం లాస్ట్ సెషన్స్లో భారతదేశం యొక్క ఉనికి విస్తరణ భారతదేశం యొక్క శీతోష స్థితి భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలు అనేటటువంటి మూడు ముఖ్యమైనటువంటి చాప్టర్స్ని మనం విస్తృతంగా మన మారుతున్నటువంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా అధ్యయనం చేయడం జరిగింది ఇప్పుడు మనం అధ్యయనం చేయబోయేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ సహజ వృక్ష సంపద న్యాచురల్ వెజిటేషన్ సాధారణంగా అడవులు అనేటటువంటి అంశంతో పోలిస్తే అడవుల మీద ఆధారపడినటువంటి మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ భారతదేశంలో ఉన్నటువంటి రక్షిత ప్రాంతాలు సో దీని మీద మనం సంపాదించుకున్నటువంటి గ్రిప్ తోటి ఈ యొక్క రక్షిత ప్రాంతాల మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ను మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సహజ వృక్ష సంపద అనేటటువంటి అంశాన్ని మనం గతంలో చదువుకున్నటువంటి శీతోష్ణ స్థితి మరియు భౌతిక స్వరూపాలు అనేటటువంటి రెండు చాప్టర్స్ మీద ఆధారపడి మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క సహజ వృక్ష సంపద అనేటటువంటి పాఠం ఆధారపడుతుంది ఈ మూడు చాప్టర్స్ యొక్క సంయుక్త ప్రభావం సంయుక్త మిస్ అంటే సంయుక్తంగా రక్షిత ప్రాంతాలు అనేటటువంటి చాప్టర్ మీద ఆధారపడుతుంది సో ఇవన్నీ నాలుగు కూడా సమన్వయంగా మనం అభివృద్ధి చేసుకోవలసినటువంటి చాప్టర్స్ రైట్ నెక్స్ట్ అడవి లేదా వృక్ష సంపద అనేటటువంటి కోణంలో మనము రకరకాల పదాలు వాడుతూ ఉంటాం సహజంగా ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో పెరిగినటువంటి వృక్షాల సముదాయాన్ని మనం అడవి అనేటటువంటి కోణంలో చెప్తూ ఉంటాం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సమానం చెప్పండి ఈ క్రింది వాణిలో అడవుల రకాన్ని ప్రభావితం చేయని అంశాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి ఆప్షన్ బి ఎత్తు ఆప్షన్ సి అక్కడ ఉన్నటువంటి భూ ఉపరితం ఆప్షన్ డి మానవుడి యొక్క ఆర్థిక అవసరాలు ఈ క్రింది వాణిజ్య అడవుల రకాన్ని ప్రభావితం చెయ్యని అంశం మొదటి మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి మానవుని యొక్క ఆర్థిక అవసరాలు అటవీ విస్తరణను ప్రభావితం చేయడం అటవీ రకాన్ని ప్రభావితం చేయడం అంత సులభమైనటువంటి అంశం కాదు ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో ఏ తమిళనాడు ప్రాంతంలోనో ఆపిల్ లేకపోతే చెర్రీ ఇలాంటి మొక్కలు శృంగాకార పడవలు పెంచాలనుకోవడం అనేటటువంటిది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అలాగే ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి తాటి పేము ఇలాంటి చెట్టు పెరగాలనుకోవడం అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు సో మానవుని యొక్క ఆర్థిక అవసరాలు అనేటటువంటివి అటవీ రకాన్ని ప్రభావితం చేయం మొదటి మూడు అంశాలు అటవీ రకాన్ని ప్రభావితం చేస్తాయి మన దేశంలో అడవుల రకానికి సంబంధించి మొట్టమొదటి సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి వర్గీకరణ చేసినటువంటి మహానుభావుడు హెచ్జి చాంపియన్ పదమూడు వందల పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే వర్గీకరణ చేశాడు ఆ తర్వాత సేత్ అనేటటువంటి మరొక నిపుణుడితో కలిసి భారతదేశంలో ఉన్నటువంటి అడవులను పదహారు రకాలుగా వర్గీకరించడం జరిగింది మన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వారు కూడా ఈ పదహారు అడవి వర్గీకరణనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అయితే మనం ఏం చేస్తున్నామంటే మన సౌలభ్యం కోసం భారతదేశంలో ఉన్నటువంటి అటవీ వర్గీకరణను ఐదు ప్రధాన గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది ఒకటి సతత హరితారణ్యాలు గ్రీన్ ఫారెస్ట్ రెండవది ఆకురాల్చు అడవులు డెసిడివస్ ఫారెస్ట్ ఆకురాల్చు అడవుజు మూడవది చిట్టడవుజు చిట్టడవుజు త్రోణి ఫారెస్ట్ నాలుగవది మడ అడవులు మ్యాంగ్రూవ్స్ ఐదవది హిమాలయన్ ఫారెస్ట్ హిమాలయ అడవులు కానీ ఒక చిన్న క్వశ్చన్ చూడండి ఇందులో భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి అడవులు ఏవి అని ప్రశ్న అడిగింది అనుకోండి మీరు వెతకాల్సినటువంటి ఆప్షన్ ఏంటిదంటే అడవులు డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేటటువంటివి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అడవులు యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఒక శాతం అంటే వెరీ నియర్ టు ఫిఫ్టీ నైన్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి అడవులు ఈ యొక్క అడవులు ఆ తర్వాత స్థానంలో మనకు సతతహరిత అడవులు ఆ తర్వాత స్థానంలో మనకు హిమాలయ అడవులు ఆ తర్వాత చిట్టడవులు తర్వాత అడవులు ఉన్నాయి ఇలా కాకుండా ఇంకొక విధంగా తీసుకుందాం చూడండి మొదట చెప్పినటువంటి సతత హరిత అడవులు ఆకురాజు చిట్టడవులు ఈ మూడు అడవులు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం వర్షపాత విస్తరణలో ఉన్నటువంటి మార్పులు ఓకే వర్షపాత విస్తరణే ఈ మూడు రకాల అడవులు ఏర్పడడానికి కారణమవుతాయి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వర్షపాత విస్తరణను కనుక అధ్యయనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు రకాలకు సంబంధించినటువంటి అటవీ విస్తరణ అడవుల యొక్క లక్షణాలు అడవుల పెరిగే మొక్కల మీద మనకు అవగాహన పెరుగుతుంది ఓకే నెక్స్ట్ రెండవది మడ అడవులు మ్యాంగ్రూవ్స్ శీతోష్ణ స్థితికి మడ అడవుల ఏర్పాటుకు ఎలాంటి సంబంధం ఉండదు మడ అడవులు ఏర్పడినటువంటి ప్రాంతం లేదా మడ అడవులు విస్తరించబడినటువంటి ప్రాంతం చిత్తడి భూములుగా ఉన్నటువంటి క్షార ప్రాంతాలు సముద్ర తీరపు ప్రాంతాలు సో దానికి స్థితికి సంబంధం ఉండదు కేవలం అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క ఉపరితలమే మడ అడవులు ఏర్పడడానికి కారణమవుతుంది ఇక ఐదవ చూడండి హిమాలయ అడవులు పేర్లోనే ఉన్నాయి హిమాలయ అడవులు పర్వతాలు అటిట్యూడు ఎత్తు పెరిగే కొద్దీ అటవీ విస్తరణలో మార్పులు జరుగుతాయి అటవీ రకాలలో మార్పులు వస్తాయి బేస్డ్ ఆన్ ఐటిట్యూడ్ ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా వర్షపాత విస్తరణ ఆధారంగా మనకు మూడు రకాల అడవి కనిపిస్తున్నాయి సతతహరిత అడవులు ఆకురాజు అడవులు చిట్టడవులు భూ ఉపరితలం బేస్ చేసుకుంటూ మాడ అడవులు కనిపిస్తూ ఉన్నాయి ఎత్తు మీద ఆధారపడి మనకు హిమాలయ అడవులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక వర్షపాత విస్తరణకు సంబంధించినటువంటి ఒక అంశం గురించి చర్చించి దాన్ని బేస్ చేసుకుంటూ మొదటి మూడు రకాల అడవులు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఓకే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి అంశం భారతదేశంలో ఉన్నటువంటి వర్షపాత విస్తరణకు సంబంధించినటువంటి సమాచారం ఇది ఓకే ఇక్కడ చూడండి భారతదేశంలో ఉన్నటువంటి వర్షపాత విస్తరణను నేను ఎలా వర్గీకరిస్తున్నాను దానికి అడవుల రకానికి ఏంటి సంబంధం అనేటటువంటి అంశాన్ని ఒకసారి చూడండి నెంబర్ వన్ రెండు వందల సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయో చూద్దాం రెండు వందల సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ కణమ ఉన్నటువంటి ప్రాంతం మరియు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ తీర మైదానాలు నెంబర్ వన్ రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు రెండవ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ కూడా రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా వెరీ నియర్ టు టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ వర్షపాతం దగ్గరగా పడుతుంది ఇక రెండవ అంశం వంద నుండి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు వంద నుంచి రెండు వందల సెంటీమీటర్లు వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు పశ్చిమ కనుమలకు పక్కనే ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఇవిగోండి నేను నెంబర్ టూ ఇస్తున్నాను జోన్ టూ ఇస్తున్నాను తర్వాత రెండవ ప్రాంతం హిమాలయ పర్వతాల పాదాల వద్ద ఉన్నటువంటి శివాలిక్ టెరాయ్ ప్రాంతాలతో కూడినటువంటి ఈ మొత్తం ప్రాంతం ఇదిగోండి ఇదిగో ఈ మొత్తం ప్రాంతం జోన్ టూలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగం బీహార్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అండ్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలు వంద నుంచి రెండు వందల సెంటీమీటర్లు వర్షపాతం పడే ప్రాంతాలు ఉన్నాయి మరియు ఇక్కడ ఉన్నటువంటి కోరమాండ తీరం ఇక్కడ కూడా ఇంకొక అంశం చూడండి మూడవ అంశం యాభై నుండి వంద సెంటీమీటర్ల వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు యాభై నుండి వంద సెంటీమీటర్లు ఇక నాలుగవ ప్రాంతం సున్నా నుండి యాభై సెంటీమీటర్ల వర్షపాతం పడే ప్రాంతాలు సున్నా నుండి యాభై ఇక్కడ చిన్న ముందు సున్నా నుండి యాభై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పడే ప్రాంతాన్ని చూద్దాం ఇక్కడ చూడండి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం రైట్ ఇది ఫోర్త్ వన్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం చూడండి పీఠభూమి యొక్క అంతర్భాగాలు ఇదిగోండి ఈ ప్రాంతం ఫోర్త్ జోన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రడక్ ప్రాంతం ఫోర్త్ ఎక్కడైతే నేను ఫోర్త్ అని చూపించానో అక్కడ సున్నా నుండి యాభై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పడుతుంది ఇక మిగిలి ఉన్నటువంటి ఈ మొత్తం ప్రాంతం జోన్ తాడా అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీన్ని బేస్ చేసుకుంటే మీరు అటవీ విస్తరణను సులభంగా చెప్పవచ్చు ఒకసారి చూడండి రెండు వందల సెంటీమీటర్ల కన్నా వర్షపాతం ఎక్కువగా ఉంది పశ్చిమ కనుమలు మరియు పశ్చిమ తీర మైదానాలు మరియు ఈశాన్య రాష్ట్రాలు రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉంది రెండవది వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు పశ్చిమ కనుమ యొక్క భాగాలు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ప్రాంతం నేను చూపించాను ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాంతం కనిపిస్తూ ఉంది మీకు తూర్పు మధ్యప్రదేశ్ తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి శివాలిక్ పర్వత పాదాలు ఉన్నటువంటి టెరాయి ప్రాంతాలు మరియు ఈ థర్డ్ జోన్ చూడండి ఈ దక్కని పీఠభూమిలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇక ఫోర్త్ జోన్లో మనకు చూడండి రెండు ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పీఠభూమి యొక్క అంతర్భాగాలు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి విదర్భ కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ బిజాపూర్ గుల్బర్గ ప్రాంతాలు అనంతపూర్ కడప కర్నూలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు మరియు పశ్చిమ రాజస్థాన్ మరియు లడఖ్ ప్రాంతాలు రైట్ దీన్ని బేస్ చేసుకుంటూ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి ఇందాక మనం అడవుల రకాన్ని తీసుకుంటూ అడవులను మనం ఐదు రకాలుగా తీసుకొని అందులో వర్షపాత విస్తరణ ఆధారంగా మూడు రకాల అడవులు ఏర్పడతాయని చెప్పాను అందులో మొదటి దాన్ని మనం సతత హరిత అడవులు అన్నాం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇవి రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ రకానికి చెందినటువంటి అడవులు పెరుగుతాయి ఇప్పుడు చెప్పండి రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండు ప్రాంతాలు భారతదేశంలో ఒకటి పశ్చిమ క్రమే ప్రాంతం రెండు ఈశాన్య రాష్ట్రాలు అయిపోయింది సతత అడువు మా ఇంకోటి ఉందండి సారీ అండమాన్ నికోబార్ ద్వీపాలు ఈ మూడు ప్రాంతాలు మనకు సతత హరిత అడవులు పెరుగుతాయి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ పెరుగుతాయి వాటినే మనం ట్రాపికల్ గ్రీన్ ఫారెస్ట్ అని కూడా అంటాం ఆయన రేఖా ప్రాంతపు సతత హరిత అడవులు లేకపోతే ఉష్ణ మండల సతత అడవులు అని కూడా పిలుస్తూ ఉంటాం ఓకే ఏంటి ఎవర్ గ్రీన్ అంటే ఏంటి పేరు నుండి కనపడుతూ ఉంది ఎవర్ గ్రీన్ ఎప్పుడూ పచ్చగా ఉంటాయి సార్ ఎందుకలా పచ్చగా ఉంటాయి సార్ అవి ఆకులను రావి రావచ్చవా ఆకుని రావిస్తాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల వృక్షాలు ఒకే సమయంలో కాకుండా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క చెట్టు ఆకుని రావిస్తుంది అది ఒక కారణం ఇక రెండవ కారణం ఏంటిదంటే ఆకును రాల్చినా కూడా అవి ఎక్కువ కాలం బోడిగా ఉండకుండా అంటే చెట్ ఆకులు లేకుండా ఎక్కువ కాలం ఉండదు వెంటనే మళ్ళీ పచ్చదనాన్ని సంతరించుకుంటుంది ఆ గ్యాప్ అనేటటువంటిది ఆ వ్యవధి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది దాని ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి అడవులు ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటాయి అందుకే అందుకేవిటి మనం సతత హరిత అడవులు అంటాం ఎవోని మహాగని రోజ్వోర్డ్ సిసమ్ తుమ్మ మొదలైనటువంటి రకాలకు సంబంధించినటువంటి అడవులు మనకు ఈ యొక్క సతత హరిత అడవులు కనిపిస్తూ ఉంటాయి ఏ ప్రాంతంలో కనిపిస్తున్నాయో కూడా మనం చూసాం పశ్చిమ కండ పశ్చిమ తీర మైదానాలు మరియు ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ నికోబార్ ద్వీపాలు ఇక రెండవ ముఖ్యమైనటువంటి అంశం మనకు వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు చూడండి ఇదిగో ఈ మొత్తం ప్రాంతం మీకు కనిపిస్తూ ఉంది వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతం మనకు పెరిగేటటువంటి అడవులు చూడండి ఆకురాజు అడవులను మనం ఇందాక చెప్పుకున్నాం ఆకురాజు అడవులను రెండు రకాలుగా వర్గీకరిస్తాం డివాస్ ఎందుకు ఆకులను రాజుస్తాయి చెప్పుకుందాం కాసేపు ఉండండి ఎందుకు ఆకులను రాస్తాయి ఈ ఆకురాచడవును రెండు గ్రూపులుగా విభజిస్తున్నాం తేమతో కూడిన ఆకురాచడవు మోయిస్ట్ డెసిడ్వస్ రెండవ చూడండి సుష్కా అడవులు డ్రై డెసిడ్వస్ ఫారెస్ట్ రెండు రకాలు అండి వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పడితే అక్కడ పెరిగేటటువంటి అడవులు తేమతో కూడినటువంటి ఆకురా చడవులు అదే డెబ్బై నుంచి వంద సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పడితే ఆ ప్రాంతాల్లో పెరిగేటటువంటి అడవులు డ్రై శుష్క ఆకురా చడవి అండి సార్ రెండు ఒకటినా ఇక్కడ కొంచెం వర్షపాతం తేడా ఉంది అది నెగ్జిబుల్ ఓకేనా ఇక్కడ నేను యాభై ఇచ్చాను నో ప్రాబ్లం సార్ మరి తేడా ఏంటిది రెండు ఆకురా చెడువులే కానీ తేడా అవి ఏమో తేముతో కూడినటువంటివి మోయిస్ట్ వాస్ బట్ ఇవి మాత్రం డ్రై డెసిడ్వాస్ తేడా ఏం లేదండి రెండు ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి మొక్కలే పెరుగుతాయి వెదురు చందనం సాల్ టేకు ఇవే పెరుగుతాయి కానీ వచ్చిన చిక్కగా ఏంటిదంటే తేమతో కూడినటువంటి ఆకురా ఎక్కువ రోజులు కాకుండా దీనితో పోలిస్తే తక్కువ రోజులు అంటే మూడు నుంచి నాలుగు వారాలు మాత్రమే ఆకును రాస్తాయి అదే శుష్క ఆకురా చడవులు ఇంకా ఎక్కువ దాదాపుగా కొన్ని సందర్భాల్లో ఏడు నుంచి ఎనిమిది నెలలు మొత్తం బోడిగా ఉండి ఆకులు రావిస్తాయి శుష్క ఆకురాచడవులు చడవులు అది తేడా కారణం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి వర్షపాత విస్తరణలో ఉన్నటువంటి అంశమే తేడా ఎక్కువ వర్షపాతం పడుతుంది తక్కువ రోజులు ఆకుండా రాజుస్తాయి తక్కువ వర్షపాతం పడుతుంది ఎక్కువ రోజులు ఆకుండి రాజుస్తాయి ఓకే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటిదో ఒకసారి చూద్దాం మనం సార్ ఆకురాచడం ఎందుకు ఆకురాస్తాయి ఆ శుష్క డ్రై పీరియడ్ ఏదైతే ఉంటుందో తేమ లేనటువంటి రోజు ఈ యొక్క బాష్పోషిక ప్రక్రియను నియంత్రించడానికి ట్రాన్స్పిరేషన్ కిరణజన సమయక్రియలో భాగంగా మొక్కలు పత్రాలకుండా నీటిని విడుదల చేస్తాయి అలా విడుదల చేయడాన్ని నియంత్రించడం కోసం ఆ శుష్క ఋతువులో మొత్తం ఆకులను రాలుస్తాయి యొక్క అనేటటువంటిది మొక్కలు చూపేటటువంటి ఒక అనుకూలత లేకపోతే ఆ చెట్టు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అలా ఆకులను రాల్చడమే అది బ్రతకడానికి అవకాశాన్ని కల్పిస్తుంది రైట్ ఒకవేళ ఇందాక మనం చూసాం సతతహారత అడవు వీటిని వీటిని అంటే స అడవులు అడవు అడవులు వీటన్నిటిని ఇంకొక విధంగా మనం అధిక సాంద్రత సాధారణ సాంద్రత బహిరంగ అడవులు పొదలు అనేటటువంటి చాప్టర్లో మరొకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం ఓకే ఇక ఇవి మూడు వర్షపాత విస్తరణకు సంబంధించినటువంటివి ఓకేనా వర్షపాత విస్తరణతో సంబంధం లేకుండా ఉన్నటువంటి అడవులను చూద్దాం మనం ఆకురా అడవులు ఇందాక నేను చెప్పాను డెసిడివస్ ఫారెస్ట్ వాటిని మనం రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం ఎక్కడెక్కడ పెరుగుతాయో కూడా చెప్పుకున్నాం ఆకురా అడవులను మనం రెండు రకాలుగా తీసుకున్నాం మరొక్కసారి ఆకురా అడవులను రెండు రకాలుగా తీసుకున్నాం మొదటిది తేమతో కూడినటువంటి ఆకురాచడవులు ఆ మాట వినగానే మనకు వర్షపాత విస్తరణ వంద నుంచి రెండు వందల సెంటీమీటర్లు ఆ ఉత్తర భారతదేశం మొత్తం అలా మన బ్రెయిన్ మ్యాపింగ్ అలా వెళ్ళిపోవాలండి మరి శుష్క ఆకురాచడవులు అనగానే మనకు రెండు ప్రాంతాలు కనపడాలి ఒకటి పీఠభూమి యొక్క ప్రధాన భాగం ఏదైతే ఉందో పీఠభూమి యొక్క ప్రధాన భాగం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పశ్చిమ మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ గుజరాత్ ఈ అన్ని కనపడాలి ఓకే ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోండి ఇక మూడవడే ఒకటి మిగిలిపోయింది మనకి ఇక్కడ చూడండి ఫోర్త్ జోన్ ఫోర్త్ జోన్ అతి తక్కువ వర్షపాతం డెబ్బై సెంటీమీటర్ల కన్నా ఇంకా తక్కువ వర్షపాతం పడే వర్షపాతం పడే ప్రాంతాలు చూడండి ఇక్కడ ఉన్నాయో దక్కన్ పీఠభూమి యొక్క అంతర్భాగం పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ బల్లారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి మహబూబ్నగర్ ప్రాంతాలు తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్ మొదలైనటువంటి ప్రాంతాలు తిరువల్లూరు మొదలైనటువంటి ప్రాంతాలు పశ్చిమ రాజస్థాన్ లడఖ్ ప్రాంతం ఇవన్నీ కూడా డెబ్బై నుంచి ఇంకా తక్కువ వర్షపాతం పడేటటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో సహజంగా ముళ్ళతో కూడినటువంటి త్రోని ఫారెస్ట్ ఉష్ణమండల చిట్టడవులు అంటూ ఉంటాం ఉష్ణమండల చిట్టడవులు ఇవి దాదాపుగా జీరో ఫైట్స్ రకానికి చెందినటువంటి అడవులు బ్రహ్మజముడు నాగజముడు తుమ్మ బాబుల్ ఈత తాటి ఇలాంటి వృక్షాలు ఈ ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి అంటే శుష్క ప్రాంతంలో సైతం పెరగగలిగినటువంటి అడవులు ఆ యొక్క వృక్షాలు ఈ ప్రాంతంలో ఉంటాయి మనకు తర్వాత ఉన్నటువంటిది చిట్టడు తర్వాత మనకు ఉన్నటువంటిది మడ అడవులు వీటి గురించి మీరు నెక్స్ట్ చాప్టర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించినటువంటి చాప్టర్ విస్తృతంగా దీని గురించి మనం చర్చిస్తున్నాం సో మీరు దీని గురించి కంగారు పడకండి భారతదేశానికి సంబంధించినటువంటి మఠ అడవులు మ్యాంగ్రూవ్స్ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి రక్షణ ఏవి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి మ్యాంగ్రూవ్ అడవుస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం అక్కడ చదువుకుందాం నెక్స్ట్ సెషన్లో మనం ఇతర రకాలైనటువంటి అడవులకు సంబంధించినటువంటి ఎత్తు ఆధారంగా పరంగా అనేటటువంటి అటవీ వర్గీకరణను కూడా మనం అధ్యయనం చేద్దాం ఓకే ఫ్రెండ్స్